ఇతరులు మనకు ఇవ్వాల్సిన క్యాష్ కు బదులుగా మన పేరు మీద చెక్ ఇస్తే ఆ చెక్కును మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడానికి ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఉదాహరణకు గట్టు నర్సింహ అనే వ్యక్తికి వేరే వ్యక్తి చెక్ ఇచ్చాడు అనుకుందాము. ఇప్పుడు ఈ చెక్కును గట్టు నర్సింహ ఇతని బ్యాంక్ అకౌంట్ లో ఎలా డిపాజిట్ చేసుకోవాలంటే ఇతనికి HDFC బ్యాంక్ లో అకౌంట్ ఉంది కాబట్టి HDFC బ్యాంక్ కు వెళ్లి అక్కడ క్యాష్ అండ్ చెక్ డిపాజిట్ స్లిప్స్ ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇదే అన్నమాట. ఈ స్లిప్ రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి భాగం కస్టమర్ కాపీ. ఇందులో మొదట ప్రెజెంట్ డేట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇతని HDFC బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ అనే చోట ఈ విధంగా వేయాలి. ఆ తర్వాత నేమ్ అనే చోట ఇతని పేరు బ్యాంకులో ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాష్ అండ్ చెక్ డీటెయిల్స్ అనే చోట మనం డిపాజిట్ చేస్తున్న చెక్ డీటెయిల్స్ రాయాలి. అంటే SBI చెక్ అని రాసి దాని కిందనే చెక్ నెంబర్ అంటే చెక్కుకు కింది భాగంలో మొదటి 6 అంకెలే అన్నమాట. ఆ తర్వాతి కాలంలో కూడా చెక్ నెంబర్ మరోసారి రాయాలి. ఆ తర్వాత కాలంలో చెక్కుపై ఎంత అమౌంట్ ఉందో చూసుకొని ఈ విధంగా రాయాలి. తర్వాత టోటల్ వద్ద కూడా ఈ అమౌంట్ వేయాలి. దాని కిందనే రూపీస్ ఇన్ వర్డ్స్ అనే చోట వర్డ్స్లో అమౌంట్ రాసుకోవాలి. అంటే ఈ విధంగా దాని కిందనే డిపాజిటర్స్ సిగ్నేచర్ వద్ద మనం సైన్ చేయాలి. ఆ తర్వాత రెండో భాగంలో కూడా ఈ విధంగానే మొదటగా డేట్ వేయాలి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ వేయాలి. ఆ తర్వాత నేమ్ కూడా రాసుకోవాలి. ఆ తర్వాత మన కాంటాక్ట్ నెంబరు అంటే మన మొబైల్ నెంబర్ కూడా ఈ విధంగా ఇక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ అండ్ బ్రాంచ్ వద్ద SBI అని రాసి బ్రాంచ్ చెక్ పై చూసుకొని ఇక్కడ రాయాలి. ఆ తర్వాత కాలంలో సిటీ అంటే చెక్ ఏ సిటీదో చెక్ పై చూసుకొని సిటీ నేమ్ రాయాలి. ఆ తర్వాత కాలంలో చెక్ నెంబర్ కూడా రాయాలి. ఆ తర్వాతి కాలంలో డినామినేషన్ అని ఉంటుంది. ఇది క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది ప్రస్తుతానికి లైట్ తీసుకోండి. ఆ తర్వాతి కాలంలో అమౌంట్ వేయాలి. ఆ తర్వాత టోటల్ కూడా వేయాలి. ఆ తర్వాత రూపీస్ ఇన్ వర్డ్స్ అనే చోట వర్డ్స్ రూపంలో అమౌంట్ రాయాలి. చివరికి డిపాజిటర్ సిగ్నేచర్ కాడ సైన్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్ బ్యాక్ సైడ్ మన HDFC అకౌంట్ నెంబరు మన కాంటాక్ట్ నెంబరు రాసుకోవాలి. అంటే మనం ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు అక్కడ రాయాలన్నమాట. ఆ తర్వాత ఈ చెక్కుకి ముందు భాగంలో ఈ రెండవ స్లిప్ని పిన్ చేసి బ్యాంక్ యొక్క క్యాష్ కౌంటర్లో ఇస్తే మొదటి భాగంపై స్టాంప్ వేసి మనకు ఇస్తారు. ఈ రెండవ భాగాన్ని బ్యాంకు వాళ్ళు ఉంచుకుంటారు. ఈ చెక్కును 3 వర్కింగ్ డేస్లో క్లియరింగ్ చేసి మన అకౌంట్లో అమౌంట్ని క్రెడిట్ చేస్తారు. ఓకే, ఈ వీడియో ద్వారా చెక్కును బ్యాంక్ అకౌంట్లో ఎలా డిపాజిట్ చేసుకోవాలో తెలుసుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ.